వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ న్యూస్. మన ఛానల్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్, పార్ట్ టైం ఫుల్ టైం జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మీ మొబైల్కి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం తెలుసుకునేటువంటి టాపిక్ ఏంటంటే, టైం అనేది చాలా తక్కువగా ఉంది, మీరు త్వరగా అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అంటే వికలాంగులకి వాళ్ళకి ప్రత్యేకించి కొన్ని పోస్టులని కేటాయిస్తారు. కేవలం వాళ్ళ కోసమే రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడాను మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. డేటు చాలా దగ్గరలో ఉంది కాబట్టి నేను ఆల్రెడీ కూడా నేను ఇదివరకు ఒక వీడియోలో చెప్పడం జరిగింది, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ జిల్లాల్లో ఈ డిజాబిలిటీ క్యాండిడేట్స్ వికలాంగులకి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడాను కవర్ చేసి చెప్దామనే ఉద్దేశం మీద మళ్ళీ ఈ వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మొదటగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో, సో ఈ పోస్టులు అన్నింటికీ కూడాను 5వ తరగతి లేదా 7వ తరగతి క్వాలిఫికేషన్ మాత్రమే. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, ఏజ్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినట్లయితే మీ ఫ్రెండ్ సర్కిల్ లేదంటే ఫ్యామిలీ సర్కిల్లో ఎవరు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనం డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో అన్నీ కూడా ఇచ్చానండి, అఫీషియల్ లింక్ ఇచ్చాను. అదేవిధంగా ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ నేను చూపించినటువంటి సైట్కి రావుతారు. జిల్లాల వారీగా కూడా నేను లింకు ఇవ్వటం జరిగింది. ఓకే అండి ఫ్రెండ్స్, సో మొదటగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేసినట్లయితే రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ ది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్. సో వాళ్ళ కోసం ప్రత్యేకించినటువంటి ఇది నోటిఫికేషను. ఇక్కడ మనకి వ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నేను ఒకటి చూపిస్తాను, మిగతా ఎన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేయండి. ఇక్కడ చూడండి, జూనియర్ రెసిడెంట్ అన్నాడు. ఓకే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అంటే డిగ్రీ ఉన్నవాళ్ళు ఈ దీనికి అప్లై చేస్తారు. అంటే నేను ఫోకస్ చేసేది 5వ తరగతి 7వ తరగతిలో పాస్ అయినటువంటి వాళ్ళు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకుంటారు. అలాగే టైపిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వివరాలు వాటికి సంబంధించారు. అలాగే ఇక్కడ చూడండి, సబార్డినేట్ ఆర్ అటెండర్ 7వ తరగతి ఉత్తీర్ణత అన్నాడు. వాటర్ కమ్ వాచ్మెన్ 5వ తరగతి ఉత్తీర్ణత అన్నాడు. అంటే ఈ నోటిఫికేషన్లో డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు, ఇంటర్మీడియట్ టైపింగ్ అది ఉన్నవాళ్ళు ఆ పోస్టులకి అప్లై చేస్తారండి. వాటి గురించి నేను సెపరేట్ వీడియో ఉన్నది. సో ఇప్పుడు ఈ వీడియోలో నా ఫోకస్ ఏంటంటే 5వ తరగతి అలాగే 7వ తరగతి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకుంటారని నేను తెలియచేయడం జరిగిందండి. ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం అదండి. ఓకే అండి, ఇవన్నీ మనకి క్లియర్గా కార్యాలయపు సబార్డినేట్ అటెండర్ 7వ తరగతి, వాటర్ కమ్ వాచ్మెన్ 5వ తరగతి. ఓకే అండి, సో ఈ విధంగా పోస్టులు అనేవి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండి, ఒకటి స్త్రీకి మాత్రమే కేటాయించడం జరిగింది. అలాగే ఇక్కడ 7వ తరగతి అనేది 3 ఉన్నాయి. ఎవరికి కేటాయించారంటే ఇక్కడ మానసిక విభిన్న బహుళ ప్రతిభావంతులు అని చెప్పేసి ఇక్కడ కేటాయించడం జరిగిందండి. ఓకే, ఇది టోటల్గా 3, ఇక్కడ 1. ఓకే, సో ఓకే అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు యొక్క క్వాలిఫికేషన్ అనేది చూసుకుని వాటి ప్రకారం మీరు అప్లై చేయండి. అలాగే ఇక్కడ మనం కింద చూసుకుంటే పిహెచ్ వర్కర్ 7వ తరగతి, సో 1 స్త్రీకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా టోటల్గా 4 ఉన్నాయి. సో ఇక్కడ జాన్ ఉంది, జాన్ అంటే వాటికి ఇక్కడ సంబంధించినటువంటి డీటెయిల్స్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి అర్థమవుతుంది, ఇక్కడ బదిరులు, శారీరక విభిన్న ప్రతిభావంతులు, మానసిక బహుళ విభిన్న ప్రతిభావంతులు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో ఉంటారు కదండి. ఆ కేటగిరీకి ఎవరు మీరు ఏ కేటగిరీకి మీరు చెందుతారో ఆయా కేటగిరీకి మీరు అప్లై చేయాల్సి ఉంటుందండి. ఓకే, అదేవిధంగా మనకి ఇంకా కింద స్క్రోల్ చేసి చూసుకున్నట్లయితే ఉన్నటువంటి జాబ్స్ వివరాలు మనం ఒకసారి మనం చూద్దామండి 1 బై 1. ఓకే అండి, సో ఇదిగోండి, టెక్నికల్ సబార్డినేట్ 7వ తరగతి 1 స్త్రీ అని ఉంది, స్వీపర్ 7వ తరగతి 1 స్త్రీ అని ఉంది, ఇది ఫార్మసీకి సంబంధించింది. డ్రైన్ క్లీనర్ 1 స్త్రీ అని ఉంది, ట్రాక్టర్ వర్కర్ 7వ తరగతి 1 స్త్రీ అని ఉంది,
రోడ్ గ్యాంగ్ లేబర్ 7వ తరగతి స్త్రీ అని, ఇక్కడ స్త్రీ అని ఇవ్వలేదు, 7వ తరగతి ఒకటి ఉంది. ఓకే అండి, ఇక్కడ జాన్ అంటే అర్థం ఏంటంటే జనరల్ పురుషులు లేదా మహిళలు అని అర్థం. మనం ఇదివరకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జాన్ ఉంది, జా అంటే జనరల్, జనరల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేయవచ్చు అని అర్థం అండి. ఓకే అండి, సో ఈ వైఎస్ఆర్ కడపలో ఉన్నటువంటి ఈ పోస్టులు వివరాలు ఇవ్వండి. ఓకే, అదేవిధంగా ఏజ్కి సంబంధించిన విషయాలు చూసుకుంటే 18 నుంచి 52 సంవత్సరాలు ఉన్నవరకు కూడా ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇవ్వటం జరిగింది. సో ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే 25 మార్చి 5:00 మీకు ఎక్కడైతే వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్లో మీరు బ్యాక్లాగ్ పోస్టులు, దరఖాస్తు పోస్టు వివరములు, రిజిస్టర్ పోస్టు కానీ లేదంటే వ్యక్తిగతంగా కానీ ఆ యొక్క కలెక్టరేట్ కడప వృద్ధుల సంక్షేమ శాఖ డి బ్లాక్ న్యూ కలెక్టరేట్ అన్న అడ్రస్ దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదు అనుకుంటే పోస్ట్ ద్వారానే, రిజిస్టర్ పోస్ట్ ద్వారానే పంపొచ్చు అని క్లియర్గా తెలియజేశారండి. అలాగే బయోడేటా ఫామ్ నమూనా వాళ్ళు ఇచ్చిన ప్రకారమే మీరు బయోడేటా ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందండి. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పూర్తి చిరునామా, పుట్టిన తేదీ, వయసు, అలాగే విద్యార్హతలు, కులము, ఎంప్లాయ్మెంట్ కార్డు, అలాగే ఫోన్ నెంబరు, స్వస్థలము, ఇవన్నీ కూడాను ఇక్కడ ఏమని చెప్పాడంటే స్వంత జిల్లా, ఇవన్నీ కూడాను రాసి మీరు తప్పులు లేకుండా ఫిల్ చేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసినట్లయితే అప్లికేషన్ ఫర్ ది ఎస్ఆర్డి అని చెప్పేసి అన్నాడు. అంటే ఇదిగోండి, ఇక్కడ విభిన్న ప్రతిభావంతులు బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ అనేది మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చాడండి. మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఎన్ఆర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. విభిన్న ప్రతిభావంతులు బ్యాక్లాగ్ నియామకాలు, దరఖాస్తు ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అడ్వర్టైజ్మెంటు అదేవిధంగా ఈ యొక్క ఫామ్ను కూడా రెండు కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అవన్నీ మీరు పూర్తిగా 1-2 సార్లు చదివి అప్పుడు మీరు అప్లై చేయండి. మీ వివరాలన్నీ కూడా ముందుగా ఒక పేపర్ మీద రాసుకొని అప్పుడు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఆ విధంగా ఫిల్ చేయడం వల్ల మీరు తప్పులు లేకుండా ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ప్రతి వీడియోలో కూడా నేను అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇదే విషయం చెప్తున్నానండి, జాగ్రత్తగా మీరు తప్పులు లేకుండా ఫిల్ చేయండి. మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ అంటించి మీ యొక్క వివరాలన్నీ కూడాను ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుందండి. ఓకే అండి, క్లియర్గా అర్థమైంది కదండి. సో ఇదే విధంగాను మిగతా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అప్లికేషన్ ఫాము, అడ్వర్టైజ్మెంటు కూడా ఇదే విధంగా ఉంటాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే అండి, ఇక్కడ మనకి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఒకటి చూద్దామండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ అన్నీ కూడా కనిపిస్తున్నాయండి. ఇక్కడ గుంటూరు, శ్రీకాకుళం, కృష్ణ, మొత్తం ఈ లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఉంది, అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఆ డిస్ట్రిక్ట్లో. నేను కింద అఫీషియల్ లింక్ అని చెప్పేసి లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే ఈ సైట్కి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వివరాలు మనం ఇక్కడ చూద్దామండి. ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది డిఫరెంట్లీ ఏబుల్డ్ బ్యాక్లాగ్ పోస్ట్ రిక్రూట్మెంట్ 2021 అని చెప్పేస్తుంది, వ్యూ ఉంది. ఇక్కడ దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్ అనేది మనకి కనిపిస్తుందండి. సో ఇదిగోండి ఒంగోలు. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కిందకి మనం స్క్రోల్ చేసి చూసినట్లయితే మనకి 5వ తరగతి 7వ తరగతిలో ఉన్నటువంటి పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్, పబ్లిక్ హెల్త్ మేస్త్రి, పబ్లిక్ హెల్త్ వర్కర్, కుక్కు, చౌకీదార్, అన్నీ 5, 7, 5, 7 స్త్రీలు. ఓకే, 3 స్త్రీలు జనరల్, సో 1 జనరల్. ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ కాకుండా ఉండటానికి నేను మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా మీకు చెప్తూనే ఉన్నాను. సో ఎంపిక విధానం సేమ్, ఇప్పుడు నేను మొదట మీకు ఏ విధంగా చెప్పానో అదే విధంగా ఉంటుంది. మీ యొక్క మార్కుల ఆధారంగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, సో క్లియర్గా మరొకసారి మీకు చెప్తాను. ఎంపిక విధానం అనేది ఇక్కడ మీకు ప్రకటించబడిన పోస్టుల ప్రకారం పురుషులు కానీ అభ్యర్థులు కానీ నియమించి చూపించినటువంటి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా వాళ్ళు ఈ యొక్క వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. అదే 5వ తరగతి 7వ తరగతి తర్వాత లేకుండా 10వ తరగతి నేరుగా చదివినట్లయితే పైన పేర్కొనే సంఖ్య 8 నుంచి 12 ఉద్యోగం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే డిస్టెన్స్ మోడ్లో 5, 8 తరగతి చదవకుండా డైరెక్ట్గా మీరు 10వ తరగతి చదివిన వాళ్ళ వారు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా ఎవరైనా సరే 8 నుంచి 12 వరకు ఉన్నటువంటి ఈ పోస్టులు ఎవరైనా సరే అప్లై చేయవచ్చు. సో ఓకే, ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ అనేది ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా 1-2 సార్లు చదవండి ఫ్రెండ్స్, అది నేను రిక్వెస్ట్ చేసేటటువంటి విషయం అనేది. ఓకే అండి, అర్థమైంది కదా. ఇక్కడ మనకి ఇంకా లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే
ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్కి 24వ తేదీ లాస్ట్ డేట్ ఇచ్చారు. ఈలోగా మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక తరువాత డిస్ట్రిక్ట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే అండి, కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కర్నూలుకి సంబంధించినటువంటి నోటిఫికేషను, సో ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ స్పెషల్ రిక్వైర్మెంట్ డిజేబుల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసి మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టు నోటిఫికేషను అని ఇచ్చాడండి. ఓకే, నోటిఫికేషన్ మీద నాన్ డీసీఎస్ 17 పోస్టులు, ఇవి 7 పోస్టులు మొత్తం అని ఇచ్చాడు. నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క వెబ్సైట్ అడ్రస్ అని మీరు డైరెక్ట్గా ఈ విధంగా అయినా సరే మీరు సెట్ చేయవచ్చు, లేదంటే నేను ఇచ్చిన సైట్ ద్వారా అయినా సరే మీరు సెట్ చేయవచ్చు. ఇక్కడ లాస్ట్ డేట్ అనేది 20వ తారీఖుని ఇచ్చాడండి. సో ఓకే, 20వ తారీఖులో మీరు అటెండ్ చేయవలసి ఉంటుంది. నోటిఫికేషన్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే అండి, ఇదిగోండి ఇక్కడ కడప జిల్లాలో ఉన్న కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నోటిఫికేషను వివరాలు మనం చూసినట్లయితే అండి, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇదిగోండి ఇక్కడ లాస్ట్ డేటు 20 మార్చి 20వ తేదీలోగా, టైం తక్కువ ఉంది అందుకని చెప్పేసి మీరు త్వరగా అప్లై చేయండి అని చెప్పేసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, క్లియర్గా మీరు 1-2 సార్లు ఏమి చదవండి, చదివి అప్లై చేయండి. ఇక్కడ మన కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తాయండి డిపార్ట్మెంట్ పేరు, విద్యార్హత, పోస్టుల వివరాలు. ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్, అదేవిధంగా కిందకి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జిల్లా ఇదిగోండి 7వ తరగతి కార్యాలయపు సబార్డినేటు, 3 స్త్రీ 2 జనరల్ 1 జనరల్ మొత్తం 6 ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ పిహెచ్ వర్కర్ 5వ తరగతి 1 స్త్రీ 1 జనరల్ మొత్తం 4 ఉన్నాయి. పిహెచ్ స్వీపర్ 5వ తరగతి 1 స్త్రీ 1 జనరల్ 2 ఉన్నాయి. ఆఫీస్ వాచర్ 5వ తరగతి 1 స్త్రీ. సో ఈ విధంగా పోస్టులు అయినా ఉన్నాయి. అన్నీ కూడా చూడండి, స్వీపరు, పార్కు మాలి 5వ తరగతి 5వ తరగతి 1 స్త్రీ 1 స్త్రీ, మజ్దూరు 5వ తరగతి 1 స్త్రీ. ఓకే, సో ఈ విధంగా మీరు కార్యాలయానికి వెళ్ళి ఇవ్వచ్చు, కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి అడ్రస్కి వెళ్ళి మీరు ఇవ్వచ్చు. ఓకే, టైం తక్కువగా ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో మరొకసారి మనం చెప్తాను, నేను మరొకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఇక్కడ డీసీఎస్ ప్రిలిమినరీ లిస్ట్ నోటిఫికేషన్, వార్డ్ ఎన్విరాన్మెంట్ నోటిఫికేషన్ ఆఫ్ ది బ్యాక్లాగ్ పోస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ అని ఉంది. వ్యూ అని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నోటిఫికేషన్ అనేది ఉన్నది ఇక్కడ. ఇదిగోండి జిల్లా కలెక్టర్ కార్యాలయం విభిన్న ప్రతిభావంతులు బ్యాక్లాగ్ పోస్టులు, ఇది 2వ తారీఖున ఇచ్చారు. జూనియర్ అసిస్టెంటు, అదే ఇంకా మల్టీపర్పస్, మహిళలు వర్క్. ఇక్కడ మనకి ఇది 10వ తరగతి 10వ తరగతి, అదేవిధంగా ఇక్కడ 7వ తరగతి చూడండి, ఆఫీస్ సబార్డినేటు, 5వ తరగతి స్వీపరు, ఈ 5 ఉన్నాయి. తెలుగు చదవడం రాయడం వచ్చి ఇక్కడ ఫిట్టరు, పిహెచ్ స్వీపరు. సో 7వ తరగతి ఆఫీస్ సబార్డినేటు 1, కుక్కు 1. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు, తెలుగు చదవడం రాయడం వస్తే చాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైనటువంటి సూచనలు ఉన్నాయి, ఈ సూచనలన్నీ కూడా మీరు క్లియర్గా చదవండి. సో ఇక్కడ వైజాగ్లో ఇచ్చిన నోటిఫికేషను ఈరోజే లాస్ట్ డేటు 18వ తారీఖు. ఈరోజు సాయంత్రంలో ఎవరికన్నా ఇప్పటివరకు అప్లై చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా మీరు చదవండి. అలాగే దరఖాస్తు ఫామ్ కూడా ఇక్కడ ఉన్నది, దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే అండి, సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ప్రతి వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు ఏదైతే ఉపయోగపడుతుందో వాటి మీద క్లిక్ చేసి మీరు ఆ యొక్క వీడియోస్ని మీరు చూడండి. సో నేను కోరుకునేది మీరు లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.